రిజల్ట్స్ రావడం రాబోతుంది. దాంట్లో ఆదాయ వృద్ధి 21-22లో 19% వచ్చింది. ఈ ఆర్థికంలో 12-13% మాత్రమే క్రిషల్ అంచనా వేస్తుంది బ్రోకరేజ్ సంస్థ. ఇక ముఖ్యంగా మనం కోవిడ్ పరిణామాలతో మనం గమనించుకున్నట్లయితే 2 ఏళ్లలో స్తబ్దతగా ఉన్నటువంటి ఈ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆదాయంలో పెరగడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకు ముఖ్యంగా ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామే ఈ శాతానికి పెరగచ్చని క్రిస్టియన్ సంస్థ చెప్తా ఉంది. ఇక ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతభత్యాలు ప్రయాణ వ్యయాలు కూడా ఒక కారణంగా మార్జిన్లపై 24 నుంచి 22-23% తగ్గే అవకాశం ఉందని. ఎందుకంటే ఏదైతే హౌస్ ఫ్రమ్ హోమ్లో చాలామంది పనిచేస్తుండడం వల్ల ఈ కొంత వ్యయాలు కూడా తగ్గినట్లు భావిస్తూ ఉన్నారు. నిర్వహణలో భాగంగా ఏదైతే మనకు డైలీ కాస్టు తగ్గడం జరిగింది, అందువల్ల కూడా ఈ యొక్క నిర్వహణలో లాభాలు రావడానికి, అదేవిధంగా డాలర్తో పోలిస్తే రూపాయి కూడా మనకు బలహీనపడడం వల్ల కృత్రిమ మీద క్లౌడ్ కంప్యూటరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త తరం టెక్నాలజీ కూడా బాగా గిరాకీ ఉండడం వల్ల 2 అంకెల వృద్ధిని అభివృద్ధి చూపచ్చు అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆదాయ వృద్ధి 19% నుంచి ఒక్కసారిగా 12-13% తగ్గడం గత 8 ఏళ్లలో ఇప్పుడే అని అమెరికా ఐరోపా దేశాల్లో ఏదైతే మేము ఆర్థిక మాంద్యాన్ని గురించి ద్రవ్యోల్బణము ఇన్ఫ్లేషన్ గురించి చెప్పుకుంటున్నామో అలా ఉండొచ్చు అనేటువంటి చెప్తా ఉన్నారు. కార్పొరేట్ సంస్థలు ఏదైతే తమకు తమ ఖర్చులు ఎక్స్పెండిచర్ను తగ్గించుకుంటూ లాభాల బాట పడడం జరుగుతుంది. దేశీయ ఐటీ సంస్థల ఆదాయంలో దాదాపుగా 80% ఈ దేశాల నుంచే వస్తుంది. కోవిడ్ వ్యాప్తి చెందిన 2020-21లో తక్కువ ప్రాతిపదిక అయిన 6%తో పోలిస్తే ఇది ఆదాయ వృద్ధి అధికంగానే ఉంది. ఇక మనకు 2022-23లో కొత్త తరం డిజిటల్ వ్యాపారాల ఆదాయ వాటా 50% మించవచ్చని చెప్పేసి క్రిస్టల్ చెప్తా ఉంది. ఇక ఇది ఓవరాల్గా క్లౌడ్ మౌలిక సదుపాయాలపై 1.5 రెట్లు పెరగొచ్చని, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త తరహా టెక్నాలజీని అందిపుచ్చుకోవచ్చు అని చెప్పేసి ఈ ఐటీ కంపెనీలకు గురించి ఓవరాల్గా చెప్తా ఉన్నారు. ఇక ఈ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా విభాగాలు ఆదాయం వృద్ధి 15-17% ఉండొచ్చు. గత ఆర్థిక సంవత్సరం ఇది 18% ఉంది. వడ్డీ రేట్లు పెరగడం, డిజిటల్ లావాదేవీలు అధికం కావడం, ప్రెడిక్స్ అనలిటిక్, అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు లాభాలు చూపించడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రిటైల్ తయారీ, టెలికాం విభాగాలు కూడా ఆదాయ వృద్ధి గతం కంటే 15-17% పెరగచ్చని చెప్తోంది. ప్రస్తుతం 11-12%కు చేరొచ్చు అనేటువంటి అంశం చెప్తూ ఉన్నారు. ఇక అగ్రగామి కంపెనీల నికర ఉద్యోగుల చేరికలు జీవనకాల గరిష్టమైన 2.7 లక్షలు చేరాయని, వలసలు 2021-22 నాటికి 10% నుంచి 21% పెరిగినట్లు క్రిస్టల్ అసోసియేటెడ్ డైరెక్టర్ తన్విషా తెలిపారు. ఇది వలసలు కానివ్వండి, దీంట్లో నైపుణ్యం పెరిగే కొద్దీ వేరే కంపెనీలకు వెళ్ళి లాభాన్ని, ఎక్కువ జీతాన్ని పొందడం, వారు వారి యొక్క సొంత అభివృద్ధిని చేసుకుంటూ ఉన్నారు. ఇక మనకు ఇంకొక అంశం చెప్తాం కొద్దిగా. పప్పు ధాన్యాల ధరలు 10-15% పెరగచ్చు అనేటువంటి అంశం కూడా చెప్తున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అతలాకుతలం అవుతూ ఉన్నాడు, ఇంకా పెరిగితే చాలా ప్రాబ్లం అనేటువంటి అంశం చెప్పుకుంటూ దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఇక ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా బిగ్సి ఆషాఢ ఆఫర్లను చేస్తుంది. మొబైల్ విక్రయ సంస్థ బిగ్సి ఆషాఢ మాసంలో ప్రత్యేక ఆఫర్లను ఇస్తుంది. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై 1,999 విలువైన గిజ్మోర్ ఇయర్ బర్డ్స్ 99కి, 3,999 విలువైన ఇది 499 ఇస్తామని అది చెప్పడం జరిగింది. నమస్తే, ఇది మనకు ఓవరాల్గా ఐటీకి సంబంధించినటువంటి, టీసీఎస్కు సంబంధించినటువంటి రాబోయే కాలంలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనాలిసిస్ చేద్దాం. నమస్తే, ధన్యవాదాలు.